కాపాడి నేను ఇంత వాణి చేసింది మన పాలేరు ముసలయ్య అన్నమాట. మనం పెట్టిన అన్నం తిన్న విశ్వాసానికి మనకెంత ఉపకారం చేశాడండి. ఆ రాత్రికి రాత్రే నన్ను పట్టణం చేర్చాడు ముసలయ్య. తను ఏదో కూలీ నాలి చేసుకుంటూ నాకింత అన్నం పెట్టేవాడు. గౌరీ భర్తను హత్య చేసినందుకు బాబాయ్కి శిక్ష పడిందని తెలిసాక ముసలయ్య నన్ను ఒకసారి జైల్లో నా బాబాయ్ దగ్గర తీసుకెళ్లాడు. బాబు హరి, బాబాయ్ నువ్వేం తప్పు చేశావు? నిన్ను జైల్లో పెట్టారు. నేనే తప్పు చేయలేదు బాబు. తప్పు చేసిన వాళ్ళు తప్పించు పడిపోయారు, నేను పట్టుబడిపోయాను. రుద్రయ్య బాబు, మాస్టర్ నా రాయుడు పొడిచి చంపడం హరిబాబు కళ్ళారా చూశాయట. అవును బాబాయ్, మాస్టర్ రాయుడు పట్టుకుంటే రాయుడు పొడిచి చంపేశాడు. నా కోపం వచ్చి రాయి తీసుకుంటాను, దాంతో రావణ వెంటబడ్డాడు. ఆ రాముడికి దొరకకుండా నేనే తప్పించాను. అక్కడుంటే ప్రమాదాన్ని పట్టణం తీసుకొచ్చాను. బాబు, హరిబాబు చూసిన నిజాన్ని బయట పెడితే మీకు శిక్ష తప్పుతుంది కదా. లాభం లేదు ముసలయ్య, పెద్దలందరూ తప్పుడు సాక్ష్యాలు చెప్పాక ఆ గుడ్డి న్యాయస్థానం దాన్ని నమ్మి నాకు శిక్ష వేశాక నిజం చూసిన ఈ పసివాడి సాక్ష్యం నా చట్టం ముందు చెల్లదు. ఆ రోజు రాత్రి వీధిలోకి రావటమే నా దురదృష్టం. మాస్టారు భార్య ఏడుపు విని ఏం జరిగిందోనని ఆ ఇంట్లోకి వెళ్ళాను. నెత్తుటమడుగులో ఉన్న మాస్టారుని, కన్నీటితో ఉన్న తన భార్యను చూసి 10 మందిని పిలవాలని బయటకు పరిగెత్తుకొచ్చాను. రాయుడు మనుషులు నన్ను పట్టుకున్నారు. దూరం నుంచి మా అన్నయ్య చూశాడు. నిజం తెలియని మా అన్నయ్య కోర్టులో నేనే నేరస్తుని చెప్పాడు. కానీ అంతా తెలిసిన మాస్టారు భార్య ఎందుకనో అబద్ధం చెప్పింది. బహుశా దిక్కులేని ఆడదాన్ని రాయుడు మనుషులే బెదిరించి అబద్ధం చెప్పించుంటారు. ముసలయ్య, జైల్లో పడటం వల్ల నా జీవితంలో కొంత పోగొట్టుకున్నానే తప్ప అంతా పోగొట్టుకుని అంతమైపోను. ఏదో ఒక రోజున బయటకు వస్తాను. ఆ రోజున ఆ రాయుడు పాపం పండి తీరుతుంది. ముసలయ్య, నాకు సాయం చేస్తావా? తప్పకుండా బాబు గారు, ఏమిటో చెప్పండి. మా ఇంటికి వెలుగు, మా కంటికి దీపం మా హరిబాబు. వీణ్ణి పెద్ద చదువులు చదివించి నీతికి న్యాయానికి నిలబడే మనిషిలా తయారు చేసి మా వంశం పేరు ప్రతిష్టలు నిలబెట్టేలా, మన ఊరిని తీర్చిదిద్దేలా తయారు చేయాలి. వాడి చదువు కావలసిన డబ్బు నేను జైల్లో ఉండి రాళ్లు కొట్టి కష్టపడి సంపాదించి పంపిస్తాను. చెయ్యని నేరానికి శిక్ష అనుభవించాడు బాబాయ్. ఇన్నేళ్ళు ఆయన కాయకష్టం మీదే బ్రతికాను, ఇంత వాణ్ణయ్యాను. నేను ఎంత పాపిష్టోనిరా బాబు. ఈ ఊళ్ళో జరుగుతున్న అన్యాయాల్ని, అక్రమాలని ఎదుర్కొంటూ అందరికీ అండగా ఉండే మీ బాబాయ్ దోషి అని నమ్మాను. తప్పుడు సాక్ష్యం చెప్పి చేతులారా జైలుకు పంపించాను. వాణ్ణి క్షమించమని అడిగితే తప్ప నాకు మనశ్శాంతి లేదురా. ఇప్పుడు బాబాయ్ ఎక్కడున్నాడు? మా ఇంట్లోనే ఉన్నారు మావయ్య గారు. ఎంతసేపు వచ్చి? నీ గురించి, గతంలో మా నాన్న చేసిన నేరాల గురించి, అందుకు అన్యాయంగా దోషిని ముద్ర వేయించుకున్న మీ బాబాయ్ గురించి చెప్తున్నప్పుడే వచ్చాను హరి. ఇంతకాలం నేను ఒక స్వార్థపరుడు కూతుర్నని సిగ్గుపడేదాన్ని, ఇప్పుడు ఒక హంతకుడు బిడ్డనని తెలిసి అవమానంతో బాధపడుతున్నాను. నిజంగా నాకు మీలాంటి మంచి మనుషుల మధ్య నిలబడే అర్హత కూడా లేదు. నేను వెళ్ళిపోతా. చూడమ్మా పద్మ, పిచ్చి పిల్ల, అవేం మాటలమ్మా. మీ నాన్న చేసిన తప్పులకు నువ్వెందుకు బాధపడటం? నువ్వు ఆయన రక్తం పంచుకు పుట్టావే గాని బుద్ధులు గుణాలు పంచుకోలేదుగా. నేను చెప్పను. ఆడితో నిజంగా చెప్పిస్తాను నాకు తెలుసు. అయితే చెప్పించు. మర్యాదగా చెప్పు, ఆ హరి ఎవడు? లేదో నీ ప్రాణం తెస్తాను, చెప్పు. ఆ హరి ఎవరో కాదురా, మీ పాలిట యముడు, ఆ బ్రహ్మనాయుడు కొడుకురా. రుద్రయ్య, ఆ మంచి ముహూర్తం వచ్చేసింది. పిస్టోల్ పెట్టుకో, వెళ్ళి అరిగాని కాల్చి పెట్టం. కాల్చినట్టు కలుస్తాను, వస్తాను.
అరే అరే తమ్ముడు తమ్ముడు అమ్మయ్య తమ్ముడు అమ్మయ్య తమ్ముడు నన్ను క్షమించగలవురా నువ్వు? అదేమాట? అవునరా, నేను నీకు అన్యాయం చేశాను. నీ జీవితంలో 14 ఏళ్ళు కటకటాల వెనక బండరాళ్ల మధ్య గడిచిపోయేలా చేశాను. నీ తోడుగుట్టిన వాడిని ఇందు కూడా నీకు అన్యాయం చేశాను. నన్ను క్షమించు. ఊరుకోరుకు. నా నుదటలా రాసి ఉంటే దానికి ఎవరేం చేస్తారన్నయ్య? నీ కళ్ళకు కనిపించిన నిజాన్ని నువ్వు చెప్పావు. ఇందులో నీ తప్పే ఉంది. అవును, ఇంతకీ దాకా నీతో ఎవరు చెప్పారన్నయ్య? నేనే చెప్పాను బాబాయ్. అంతేకాదు, మన ఇద్దరం కలిసి ఆ రాయుడు ఆట కట్టించడానికి ఎలాంటి ప్లాన్ వేసాం కూడా చెప్పాను. హరి, వీళ్ళకి నిజం తెలిసినట్టే నువ్వు ఎవరివన్న నిజం రాయుడు కూడా తెలిసిపోయింది. ఎలా తెలుస్తుంది బాబాయ్? పట్టణం నుంచి గిరి ముసలైన బంధించి తీసుకొచ్చాడు. వాడి చేత నిజం చెప్పించాను. ఎవరు? రుద్రయ్య. నువ్వా? ఎంతసేపు అయింది అబ్బాయ్ వచ్చి? ఇంతకు ముందే వచ్చాను. వదిన వదిన, అమృతం లాంటి నీ చేతి వంట తిని ఎన్నో ఏళ్ళైంది. ఆకలిగా ఉంది, అన్నం పెట్ట. అంతకంటేనా? రాబాయ్. సరే. సరే రాముడు, నువ్వు చెప్పేది నిజమా? అవును బాబు, నా కళ్ళారా చూశాను, చెవిలారా విన్నాను. అమ్మ రుద్రిగా, నువ్వు నా ముందు కుప్పి గంతులేస్తావురా? సరే, మీ అందరినీ కట్టగట్టి బాదం హల్వా, బందర్ లడ్డు, కాకినాడ కాజా కలిపి తినిపించేస్తా. ఏంట్రా రుద్రయ్య, చలివిడ ముద్ద దినేసి ఏనాడో సెలవు తీసుకోవాల్సిన నీ అమ్మగారి కొడుకు ఊళ్ళోకి రుస్తుములా దిగి నాకే శత్రువు అయిపోయి, అవి నువ్వు వెళ్ళి ఆడికి దప్పలం ఎట్టేరా అని నిన్ను పంపితే ఆడు నువ్వు అందరూ ఏకమైపోయి నాకేదో ఎట్టేయాలని మీరు పప్పులో కాలేశారు. నేను మొన్నే చెప్పాను కదా నా గురి తప్పదు అని. అందుకే ఈ ఆడ మీ అందరినీ పైకి పంపేయాలని తీర్మానించమైనది. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నావు. నీకు 3 ఏళ్ళు. మీ వాళ్ళు అందరూ ఇక్కడే ఉన్నారు, అందరికీ కలిపి బంతి భోజనాలు ఇచ్చేస్తాను రా. రాయుడు, ఇంతకాలం అందరి చేత అన్ని తినిపించడానికి అలవాటు పడ్డ నీ చేత ఎండుగడి తినిపించడానికి రా నేను వచ్చింది. రాయుడు, నిన్ను నిద్రించాడని మా మాస్టర్ని పొడిచి చంపింది నువ్వు. నీ కొడుకు వల్ల నిలతప్పిన లక్ష్మిని పీక నిలివి చంపింది నువ్వు. నీ బండారం బయటపడుతున్న భయంతో మా అమ్మమ్మను ఆంబోతో చంపించింది నువ్వు. ఇన్నాళ్ళకి నువ్వు చేసిన పాపాలకు రుజువులు, నువ్వు చేసిన నేరాలకు సాక్ష్యం దొరికాయి కాబట్టి.